నూజివీడు మడిపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల క్లాస్ రూమ్ లో గత 3 రోజుల నుంచి వరుసగా కళ్ళు తిరిగి ఇంటర్ చదువుతున్న విద్యార్థినులు అపస్మారక స్థితికి వెళుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురు బాలికలను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం కాలేజీ సిబ్బంది వైద్యం అందించారు. హాస్టల్లో సరైన ఆహారం అందక తాము నీరసించి అనారోగ్యాలకు గురవుతున్నామని విద్యార్థులు ఆరోపించారు. పేరుకే మెను పట్టిక, కనీసం చిక్కి గుడ్డు కూడా రావటం లేదని విద్యార్థులను ఆవేశం వ్యక్తం చేశారు. హాస్టల్లో ఉంటున్న ఒక్కో విద్యార్థినికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం కలిపి 45 రూపాయలు ప్రభుత్వం ఇస్తే మేము ఏమీ పెట్టాలని హాస్టల్ వార్డెన్ ప్రశ్నించారు. 3 నెలలు తమకు బిల్లులు రాక అప్పులు చేసి పిల్లలకు ఏదో విధంగా వండి కడుపులు నింపుతున్నామని, కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2018 నాటి రేట్లతో మేము భోజనం నాణ్యంగా అందించలేకపోతున్నామని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ వార్డెన్ నాగమణి అన్నారు. మా ఫుడ్ అది అంతా బాగానే ఉంటుంది, కానీ అంటే సరిపడా పెట్టకపోవడం, ఒక్కోసారి అది బాగుపోవడం జరుగుతుంది సార్. మేము సరిగ్గా ఒక్కోసారి తినకుండా అయితే కాల్చుకొచ్చేస్తున్నాం సార్. అలా జరుగుతుంది. వాటర్ ప్రాబ్లం ఒకటి, వాటర్ బోర్ వాటర్ సార్. చుట్టూ శానిటైజేషన్ బాగాలేదు సార్. మొత్తం గట్టి అలాంటి దోమలు అవంతా ఎక్కువ ఉన్నాయి సార్. మొత్తం చుట్టూ మరి ఒకటి పాములు వచ్చినా సరే మాకు తెలియదు సార్, అంత గట్టి పెరిగిపోయింది సార్. మాకు ఆ దోమల వల్ల ఫీవర్స్ అలా వస్తుంది సార్. బాత్రూమ్ శానిటైజేషన్ అది కూడా కొంచెం వాటి వల్ల కొన్ని రోగాలు కూడా వస్తున్నాయి సార్. అవన్నీ ఫుడ్ కూడా బాగోట్లేదు సార్. పూరిలో మాకు మెను ప్రకారం పూరిలో ఆలుకుర్మా ఉంది సార్, కానీ మేము మేడం అడిగితే అంతమందికి ఆలుకుర్మా పెట్టడం కుదరదు, మాకు మీకు సొరకాయ కూరమ పెడతాను, సొరకాయ కూరలు పెడతాను సార్. మాకు బంగాళదుంప 1-2 సార్. కోడిగుడ్డు రోజు ఇవ్వకుండా ఒక 2-3 డేస్కి ఒకసారి కోడిగుడ్డు ఫ్రైలా చేస్తున్నారు సార్. అరటిపండు ఇవ్వట్లేదు సార్. చిక్కీలు కూడా 3-4 రోజుల నుంచి ఇవ్వట్లేదు సార్. అలా మేము తక్కువ ఫుడ్ తింటున్నాం సార్. అసలు 100 మెంబర్స్ తో చేస్తున్నాం. ఓకే, ఇక్కడ అయితే క్వాలిటీ ఫుడ్ అంటే నాకు 45 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్, అంటే నెలకి 1400 ఈ కాలేజ్ హాస్టల్. వీళ్ళకి ఉదయం పూట టిఫిన్, కోడిగుడ్డు, రాగి జావ, మధ్యాహ్నం పూట ఒక రోజు సాంబారు, కూరగాయలు కూడా, ఇంకో రోజు అయితే రసము కూరగాయలు కూడా ఉంటుంది. రాత్రి కూడా మళ్ళీ పప్పు, చట్నీ, రసము, పెరుగు. అదే సండే అయితే చికెన్ ఉంటుంది, గురువారం కూడా చికెన్ ఉంటుంది 2 డేస్. మిగతా అన్ని రోజులు ఇలాగే కూరగాయల కూర, పప్పు, పచ్చడి, రసము, సాంబార్, ఇట్లా నడుస్తుంది. టిఫిన్కి వచ్చేసరికి సండే పూరి ఉంటుంది, వెన్స్డే అయితే ఇడ్లీ, మిగతా రోజుల్లో పులిహోర అని ఉప్మా, వెజిటేబుల్ రైస్, టమాటో రైస్, ఇట్లా ఉంటుంది. ఈ 45 రూపాయలు 2018 రేట్స్ మాకు ఇచ్చింది. అప్పుడు ఆయిల్ రేటు 65 రూపాయలు మా మెనూలో. ఈరోజు ఆయిల్ 125 రూపాయలు. మొన్న ఈ మధ్య దాకా 170-180 కూడా అమ్మింది ఒక 4 మంత్స్ బ్యాక్. కూరగాయలు ఈరోజు ఏది చూసినా టమాటా నిన్న చూస్తే 38 రూపాయలు కేజీ, మిర్చి చూస్తే మొన్న ఈ మధ్య 45 రూపాయలు ఉంది, బంగాళదుంప 35 రూపాయలు ఉంది. ఏది చూసినా 30-40 మధ్యలో ఉన్నాయి. మాకు ఇచ్చేది గవర్నమెంట్ 25 రూపాయల రేటు. గ్యాస్ మాకు ఇచ్చినప్పుడు 800 రూపాయల రేటు, ఈరోజు అది 1170 రూపాయలు. మా కాలేజ్ హాస్టల్కి గ్యాస్ కనెక్షన్ కూడా ఉండదు. ఓకేనండి, సరుకులు ఏ చూసినా అప్పుడు 70 రూపాయలు కందిపప్పు, ఈరోజు 112 రూపాయలు నిన్న నేను తీసుకొస్తే. చింతపండు 85 రూపాయలు, ఈరోజు అది మీకు క్వాలిటీని బట్టి ఉంటుంది తెలుసు. కారం ఈరోజు 300 రూపాయలు, మాకు ఇచ్చింది 120 రూపాయలు. చికెన్ 130 రూపాయలు, ఈరోజు 220 రూపాయలు మార్కెట్లో. ఈ ధరలకి మాకు పెట్టడం చాలా కష్టంగా ఉందని మా స్టేట్ అసోసియేషను అందరం కలిసి 2018 రేట్స్ మా వల్ల కాదు అని మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మరి ఇంకా మాకైతే స్పందన లేదు. పెంచుతాము, ఎన్హాన్స్ చేస్తాం అంటున్నారు, మరి అది మాటలకే పరిమితమా, అది ఆచరణలోకి వచ్చిద్దా? వస్తే ఎప్పుడుకి వస్తుంది? ఒకవేళ వచ్చినా ఎప్పటికి? ఇప్పుడు మాకైతే కష్టంగానే ఉంది. ఉన్నంతలో మేము నాణ్యంగా మంచిగానే పెడుతున్నాం. అదండి, ఇక్కడ రిపేర్లకి 1 రూపాయి ఇవ్వలే ఇంతవరకు. నేను వచ్చి 90,000 పెట్టా 2 నెలల్లో. టాయిలెట్స్ బ్లాక్ కుడిగిపోయింది, తీయించాను. ఫ్యాన్లు లేవు, వేయించా. లైట్స్ లేవు, వేయించా. ట్యాప్స్ విరిగిపోతే వేయించా. ఇప్పటికి 2 సార్లు లైట్లు లేవు, 2 సార్లు పూడికైంది. సెప్టిక్ ట్యాంక్ తీయించడం జరిగింది. మినిమం 90,000 ఈజీగా సుమారుగా ఖర్చు పెట్టాను. నాకు 1 రూపాయి మెయింటెనెన్స్కి లేదు ఇంతవరకు. ఫుడ్ ఇప్పటికి 3 నెలలు అవుతుంది, నా దగ్గర 250 మంది పిల్లలు ఉన్నారు, లక్షల్లో పెట్టుబడి.
మూడు నెలలు అవుతుంది. జూలై 4 నుంచి హాస్టల్ నడిచింది. ఈరోజు సెప్టెంబర్ 24కి వచ్చాం. ఇంతవరకు ఒక్క రూపాయి బిల్లు మాకు శాంక్షన్ అవ్వలా. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం హాస్టల్ నడపడం. మేము కూడా ఇక్కడ వర్కర్లకి 4 సంవత్సరాల నుంచి జీతం లేదు. ఓసీఎస్ వర్కర్స్ అందరూ